హలో హాయ్, ఏంజల్స్ విత్ స్టెతోస్కోప్స్. దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ద మాటా మంత్రి సిరీస్ ఆఫ్ టుడే. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ప్రస్తుతం వైద్యం, ఆరోగ్యం ఈ రెండు రంగాల్లో ఎటువంటి అభ్యున్నతి సాధించింది, ఏ రకంగా పురోగతి చెందింది, విప్లవాత్మకమైన నిర్ణయాలు ఏం తీసుకుంది, వినూత్నమైన పోకడలు ఏమి మొదలుపెట్టింది. సో ఈరోజు ఈ అంశాలన్నిటి గురించి మనం చర్చిద్దాం. మనతో ఉన్నారు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజని గారు. వీరితో పాటు వి హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ హియర్ హూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ హర్. వీళ్ళల్లో కొంతమంది పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, దెన్ మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన ఎంతోమంది నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళతో పాటు కొంతమంది బెనిఫిషరీస్ కూడా ఉన్నారు. సో లెట్ అస్ స్టార్ట్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఆఫ్ మాటా మంత్రి. హలో మ్యామ్, నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ ప్రేమా గారు, థ్యాంక్ యూ. హౌ యూ? ఐఎమ్ గుడ్, సూపర్ గుడ్. నా మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, ఈ 5 ఇయర్స్లో మీరు చూసుకుంటే జగన్ గారి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ద మోస్ట్ యునీక్, అసలు ఇంతవరకు ఏ స్టేట్లో తీసుకురాని హెల్త్కి సంబంధించిన ఏదైనా ఒక ఇనిషియేటివ్ ఉంది అంటే అది ఏంటి అని అంటే మీరేం చెప్తారు? ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. వావ్, యాక్చువల్గా మీరు అదే చెప్తారని నేను అనుకున్నాను. ఎనీవే, యా చెప్పండి మ్యామ్. దిస్ ఇస్ వన్ సింగిల్ యునిక్ ప్రోగ్రామ్ వాట్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హీ యునో స్టెప్డ్ అవుట్, హీ థాట్ బియాండ్ ది బాక్స్ అండ్ గేవ్ లైఫ్ టు దిస్ ప్రోగ్రామ్ అనే చెప్పొచ్చు. మీకు సమస్య వస్తే లేదా మాకు ఒకరికి సమస్య వస్తే, ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ కెన్ అఫర్డ్, దే హ్యావ్ మెనీ ఆప్షన్స్ బికాస్ వాళ్ళ సిచ్యువేషన్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, ఇట్స్ పర్మిటింగ్ దెమ్ టు అఫర్డ్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ జస్ట్ అట్ దేర్ డోర్ స్టెప్స్. ఇది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ గురించి మనం మాట్లాడుతున్నాం. బట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంత కంఫర్ట్ అండ్ ఇంత కన్వీనియన్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావాలంటే ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చీఫ్ మినిస్టర్ గారు, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే 10,032 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని తీసుకురావడం జరిగింది. ఇది సుమారు ఒక 2,000 నుంచి 2,000 పై జనాభా పరిధిలో మనం తీసుకున్నట్టయితే గ్రామాల్లో ఒక విలేజ్ క్లినిక్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో ఈ విలేజ్ క్లినిక్స్ వల్ల ఏమవుతుందంటే, ఏ గ్రామంలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఆ నియరెస్ట్ ఫెసిలిటీ, ఆ గ్రామ పరిధిలోనే ఈ ఫెసిలిటీ ఉంటుంది. దీనికి అనుసంధానం చేస్తూ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే, ఆ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో నెలకి 2 సార్లు ఆ డాక్టర్స్ గ్రామానికి వచ్చి ఎప్పుడొస్తున్నారు ఏంటి అనేది కూడా ముందుగానే స్కెడ్యూల్ ఇచ్చి, ఆ స్కెడ్యూల్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది గ్రామస్తులకి. ఆ డాక్టర్ గ్రామానికి వచ్చి అక్కడ ఓపీ కండక్ట్ చేస్తారు. ఓకే, ఓకే. సో ఆ గ్రామస్తులందరినీ కూడా ఈ ఓపీలో చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి డాక్టర్ గారు వచ్చారని చెప్పి చక్కగా అక్కడ ఒక ఓపీస్ అన్నీ కూడా దాంట్లో వైద్య సేవలు పొందటము, వాళ్ళకు కావాల్సినటువంటి చెకప్స్ చేసుకోవటము, టెస్టులు చేయడము అండ్ వాళ్ళకు కావాల్సినటువంటి మందులు అక్కడ ఉచితంగా తీసుకోవటము అండ్ గర్భిణీ స్త్రీలు అయితేనేంటి, ప్రీనేటల్, పోస్ట్ నేటల్ కేర్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అడల్ట్స్ కావచ్చు, ఎవరైనా నో మ్యాటర్ ఏజ్ గ్రూప్ అయినా కూడా వాళ్ళకు గ్రామస్థాయిలోనే ఈరోజు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొంది. అండ్ దెన్ అక్కడితో ఆగట్లేదు మనం. సో వీళ్ళ డేటా అంతా మనం రాసుకుంటాం. లెట్స్ ఏ ఒక లక్ష్మమ్మ గారు వచ్చారు, ఆ లక్ష్మమ్మ గారిని చూస్తున్నాము, లక్ష్మమ్మ గారిని చెక్ చేస్తున్నాము, టెస్ట్లు కావాలంటే చేస్తున్నాము, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం ఎలక్ట్రానిక్ డేటాలో మళ్ళీ మనం స్టోర్ చేసుకుంటాం, డిజిటలైజ్ చేసుకుంటాం. ఆ లక్ష్మమ్మ డేటా మొత్తం మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చూసాము, ఏం టెస్ట్లు చేసాము, బీపీ, షుగర్ ఇలాంటివన్నీ కూడా ఎన్సీడీ స్క్రీనింగ్ సంబంధించి అన్నీ మనం నమోదు చేసుకుంటాం, తన వెల్బీయింగ్ గురించి మనం రాసుకుంటాం. అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్ విజిట్లో లక్ష్మమ్మ గారు మళ్ళీ వచ్చినప్పుడు ఏమైంది, ఎలా ఉంది, ఏం చేసాం అన్నది, ఇలా కంటిన్యూస్గా ఈవిడ హిస్టరీ అనేది మనం బిల్డ్ చేస్తూ ఉన్నాం. సో అదంతా కూడా మన దగ్గర ఉంటుంది. అండ్ దెన్ ఇది ఒక ఆస్పెక్ట్లో మనం చూస్తాం. అండ్ రెండోది, ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో ఎవరైనా ఆ గ్రామంలో బెడ్రిడెన్ ఉంటారు అండ్ ఇట్స్ ఈజీ, అంటే ఒక న్యూక్లియర్ వేలో మనం చూడొచ్చు. 2000 పాపులేషన్ మనం చూసినప్పుడు ఆ గ్రామంలో ఎంతమంది బెడ్రిడెన్ ఉన్నారో డేటా మన దగ్గర ఉంటుంది. డాక్టర్లు ఉండేదే తక్కువ, డాక్టర్లు ఉండేదే కష్టం. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి జగనన్న డాక్టర్ని, గవర్నమెంట్ డాక్టర్ని ఈరోజు బెడ్రిడెన్ పేషెంట్ దగ్గరికి ఇంటికి పంపించి
ఈరోజు అక్కడ వైద్య సేవలు అందించి కావాల్సిన టెస్టులన్నీ చేసి అండ్ కావాల్సిన మందులు ఉచితంగా ఇచ్చి వాళ్లకు మంచి చెడ్లు చెప్పి ఆ ఫ్యామిలీకి భరోసానిచ్చి ఈరోజు వైద్య సేవలు ఇంటి దగ్గర అందిస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. బట్ మ్యామ్, నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఇదంతా చెయ్యాలి అంటే చాలా నిధులతో కూడిన ఇదంతా, ఇది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఈ ప్రాసెస్. వన్ యూనిక్ ప్రోగ్రామ్ ఇస్ దిస్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. బట్ వేర్ ఎవ్రీ పూర్ ఎవ్రీ అన్అఫోర్డబుల్ సెక్టార్ కెన్ ఫీల్ దాట్ హెల్త్ కేర్ ఫర్ ఎవ్రీబడి అన్నది. ఫీల్ దాట్ రిచ్ పీపుల్కే కాదు, మా జగనన్న మాకు కూడా ఫ్యామిలీ డాక్టర్ని ఇచ్చాడు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి, ఆరోగ్యశ్రీ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన ఆ వ్యక్తి. ఆరోగ్యశ్రీ అన్నది ప్రతి పేదవాడికి అదొక భరోసాలాగా ఉంది. అంటే నాకేమైనా ప్రాబ్లం వస్తే నేను హాస్పిటల్కి వెళ్తే పైసా ఖర్చు లేకుండా నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది అన్న ఒక భరోసా. ఆరోగ్యశ్రీ అన్నది అన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో అమలు చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ పోను ఏమైపోయిందంటే చాలా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాటిని వదిలేస్తున్నాయి. అంటే దే ఆర్ నాట్ టేకింగ్ కేటరింగ్ టు ఆరోగ్యశ్రీ. సో ఆరోగ్యశ్రీ అంత గొప్ప ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడానికి కారణం ఏంటి? అండ్ మీ గవర్నమెంట్ ఈ విషయంలో ఎలాంటి చొరవ తీసుకుంటుంది టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్? ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి ఒక గొప్ప ప్రభుత్వం అంటే కూడా ఒక దేవుడు లాంటి మనిషిరా, ఇంతమందిని కాపాడారు, ఈ పథకం ఇంతమందిని కాపాడింది అని చెప్పి ఆనాడు వైఎస్ఆర్ గారి హయాంలో ఈ పథకం వల్ల హీల్ అయ్యి అంటే క్యూర్ అయ్యి ఈరోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత ఆయన్ని వైఎస్ఆర్ గారిని గుండెల్లో పెట్టుకుంటారు. ఆ తర్వాత ఎవరు కూడా ఈ ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి కానీ దీన్ని ఆరోగ్యశ్రీని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడం కానీ దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దామని కానీ ఎవరు కూడా ఆలోచన చేయలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే 2019లో మనం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 1059 ఉండేవి. మా ముఖ్యమంత్రి గారు 3257 ప్రొసీజర్స్కి తీసుకొచ్చారు. ఇన్ని ప్రొసీజర్స్ని యాడ్ చేశారంటే అంటే క్రమక్రమంగా ప్రజల నీడ్స్ ఏంటి, ప్రజలు ఏ సేవల కోసం హాస్పిటల్స్కి వస్తున్నారు, ఎక్కడ ప్రజలకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి, సో ఏ ప్రొసీజర్స్ మీద డిమాండ్ ఉంది, ఏ ప్రొసీజర్స్ మనం పెడితే వాళ్ళకు చేతి నుంచి రూపాయి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పడకుండా ఈరోజు మనము ఉచిత వైద్య సేవల్ని వాళ్ళకు అందించి ఈరోజు వాళ్ళకు మనం అండగా ఎలా నిలుస్తామనేది అనేది కంటిన్యూస్ స్టడీ. టీడీపీ హయాంలో 742 హాస్పిటల్స్ ఉన్నాయండి, ఎంపానెల్ హాస్పిటల్ 742 హాస్పిటల్స్ ఉన్నాయి. ఓకే, జగనన్న వచ్చాక ఈరోజు 2350 హాస్పిటల్స్ వరకు కూడా సుమారు ఎంపానెల్ హాస్పిటల్స్ ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఏపీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్తో పాటు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 90% ఆఫ్ ది ఫ్యామిలీస్కి ఈరోజు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు మనం ఉచితంగా అందిస్తున్నాం. 90% ఆఫ్ ది ఫ్యామిలీస్ అండ్ అప్ టు లిమిట్ తెలుసా అండి మీకు? లిమిట్ గతంలో మీరు చూసినట్టయితే 500,000 వరకే ఉండేది, ఈ రోజున 25 లక్షల వరకు కూడా పెంచి ఈరోజు జగనన్న ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తూ ఉంది. జగన్ గారి గవర్నమెంట్ వచ్చాక ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా ఆరోగ్య రక్ష, ఆరోగ్య ఆసరా, ఇప్పుడు రీసెంట్గా జగనన్న హృదయ రక్ష అనేదో తీసుకొచ్చారంట. అవునా? ఐ హర్డ్ దీస్ ఆర్ ద 3 మేజర్ ఇనిషియేటివ్స్ టేకన్ అప్ ఇన్ దిస్ గవర్నమెంట్ అని. ఆ 3 ఏంటండి? అండ్ దాని వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దీస్ 3 మేజర్ ప్రోగ్రామ్స్? ఆరోగ్య ఆసరా అనేది ఇట్స్ అన్ ఐకానిక్ స్కీమ్ అని చెప్పొచ్చండి. దేశాన్నే ఇన్స్పైర్ చేసేటువంటి వన్ ఆఫ్ ద అడిషనల్ డైమెన్షన్ ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్కి, ఈ ఆరోగ్య ఆసరా అనే స్కీమ్. ఒక వ్యక్తికి సర్జరీ అయినాక, ఒక ట్రీట్మెంట్ అయిపోయాక వాళ్ళు బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు సర్జరీ అయిపోతుంది, గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది, దే ఆర్ ఆల్ డన్, దే నీడ్ సమ్ బెడ్ రెస్ట్. డాక్టర్ చెప్తారు ఇన్ని రోజులు మీరు పని చేయొద్దు, ఇన్ని రోజులు ఇదని చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్తారు. బట్ వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా గడవాలి? సో అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవరు హెల్ప్ చేయాలి? పోస్ట్ రికవరీ పీరియడ్, అఫ్కోర్స్. సో ఈ పోస్ట్ రికవరీ పీరియడ్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్లకు ఆ సస్టైనబుల్ ఎలవెన్స్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఈరోజు ప్రభుత్వం ఇస్తూ డాక్టర్ రికమెండేషన్ మేరకు ప్రతిరోజు కంటే 225 రూపాయల నుంచి 5,000 వరకు కూడా ఒక నెలకి
ఈ చొప్పున డాక్టర్ రికమెండేషన్ మేరకు వాళ్ళకు ఇంట్లో ఉండి రికవరీ పీరియడ్లో కూడా వాళ్ళు ఏదైతే మా కూలికి వెళ్ళలేకపోతున్నాము, డైలీ వర్జ్ ఎర్న్ చేయలేకపోతున్నాము, పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారో, ఇది ప్రభుత్వం వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి ఒక భరోసాని కల్పించేటువంటి ఒక గొప్ప ఆలోచన అండి. ఇది ముఖ్యమంత్రి గారు చేశారు. ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ మ్యామ్. వాట్ ఈస్ దిస్ జగనన్న హృదయ రక్ష? ఇదేంటి మ్యామ్, ఈ కొత్తగా ఏదో స్కీమ్ పెట్టారంట, అది అది స్టార్ట్ అయిందా అవుతుందా? ఇప్పుడు మనము స్టెమీ అని మనం రోల్అవుట్ చేస్తున్నామండి. ఓకే. సో బేసిక్గా ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరికైనా ఒక హార్ట్ సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఒక గోల్డెన్ అవర్లో ఆ పేషెంట్ని ప్రాపర్గా రౌట్ చేయడము అండ్ ఆ గోల్డెన్ అవర్లో పేషెంట్ని సేవ్ చేయడం అనేదాన్ని మనము స్టెమీ ప్రోగ్రామ్ అంటూ ఉంటాం. సో దీన్ని మనం రోల్అవుట్ చేస్తున్నాము. ఇప్పటికే కూడా దీనికి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్ట్స్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటంటే, ఆ టైంలో ఈ హార్ట్కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు సో ఎక్కడికి వెళ్ళాలి, ఇమీడియట్ అటెన్షన్ కావాలి మనకి. సో వితిన్ ఫ్యూ అవర్స్ అటెన్షన్ నీడెడ్ సో ఇంటి నుంచే మనము ఏ విధంగా ఆ పేషెంట్ని రౌట్ చేయాలి, నియరెస్ట్ ఫెసిలిటీ ఏంటి, కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటి అనే దాని మీద ఈ స్టెమీ ప్రోగ్రామ్ అనేది వర్కౌట్ చేయడం జరిగింది. సో ఈ వితిన్ ఫ్యూ అవర్స్లో వాళ్ళకు కావాల్సినటువంటి ట్రీట్మెంటు, వాళ్ళకు కావాల్సినటువంటి కన్సల్టేషన్ అంటే ఇంట్లోంచే ఓవర్ ది ఫోన్, సో మనం ఏ విధమైనటువంటి కన్సల్టేషన్ ఇవ్వగలుగుతాము, ఏ విధంగా వాళ్ళని రౌట్ చేస్తామనే దాని మీద ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేయడం జరిగింది. సో పైలట్స్ అన్నింటిలో కూడా ఒక మంచి రిజల్ట్స్ వచ్చినాయి అండ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్ ఇన్ ఎ బిగ్ బ్యాంగ్. ఒక 6-7 ఏళ్ల క్రితం ఇదే గుంటూరులో, ఇదే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పసిబిడ్డ ఎలుకలు కొరికి తిని చంపేసి, ఇట్ వాజ్ అ హారిబుల్ హారిఫయింగ్ సీన్ అండ్ సిచ్యువేషన్ ఇన్ దోస్ డేస్. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది నా ప్రైమరీ క్వశ్చన్. జగనన్న ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు అండ్ రాదు కూడా బయట చూడు. కార్పొరేట్ హాస్పిటళ్ళ కన్నా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంత బాగా రూపురేఖలు వాటిని మార్చి ఈరోజు ప్రజలందరికీ ఏ విధంగా వైద్య సేవలు ఇస్తున్నాయో మీరు కూడా అవసరమైతే మాతో పాటు వస్తే డెఫినెట్గా. ఈ మధ్య రీసెంట్గా ఒక మాట అన్నారు, ఎంఆర్ఐ సిటీ స్కాన్ అన్నది ఫ్రీగా చేయాలి, పేద ప్రజలు అఫోర్డ్ చేయలేరు, వాళ్ళు వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యశ్రీ దాకా వేరే వేరే హాస్పిటల్స్కి ఎందుకు, మన గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ఈ ఫ్రీగా చేయాలన్నారు. కానీ ఆర్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్విప్డ్ విత్ ద పెట్ స్కాన్స్, ఎంఆర్ఐస్, సిటీ స్కాన్స్ ఇవన్నీ ఉన్నాయా ఈ మెషిన్? ప్రతి టీచింగ్ హాస్పిటల్ అండి, ప్రతి టీచింగ్ హాస్పిటల్స్లో ఈ సిటీ కావచ్చు, ఎంఆర్ఐ స్కాన్స్ కావచ్చు, ప్రతి టీచింగ్ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఇన్ కేస్ ఏదైనా ల్యాబ్స్ ఉంటే దాని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కూడా మనం పీపీపీ మాడ్యూల్లో అని చేస్తాం. ఓకే. సో ఆ పీపీపీ మాడ్యూల్లో కూడా వాటిని అరేంజ్మెంట్స్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఇవి ఫెసిలిటీని బాధ్యతగా మనం రన్ చేసేటువంటి ప్రభుత్వంగా ఓ బాధ్యతగా ఇవన్నీ మనం చూసుకుంటాం. కానీ ప్రజలకు ఎక్కడ కూడా ఇంటర్వెన్షన్ లేదు. ప్రజలకు ఎక్కడ కూడా ఆ సర్వీసెస్ కోసం, ఆ సిటీ స్కాన్ కోసం, ఆ ఎంఆర్ఐ కోసం వస్తే వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళు ఇంకో వైపు చూడకుండా వాళ్ళకు వన్స్ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వితిన్ ఆ కాంపౌండ్లో వాళ్ళకి ఎలాంటి కేర్ అయితే దొరుకుతుందో అలాంటి కేర్ని ఈరోజు మనం ఎన్ష్యూర్ చేస్తూ ఉన్నాం. మనం ఫర్దర్ క్వశ్చన్స్ తీసుకునే ముందు ఇక్కడ చాలా మంది మీతో మాట్లాడటానికి దే ఆర్ వెయిటింగ్. సో వాట్ విల్ డూ ఈజ్ ఈ బౌల్లో కొన్ని వీళ్ళందరి పేర్లు రాసాము. సో ఎవరి పేరు వస్తే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, లేకపోతే వాళ్ళు మీతో మాట్లాడతారు, ఏదో దే షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ దే ఆస్క్ అ క్వశ్చన్. ప్రసన్న జ్యోతి. నమస్తే మేడం, నా పేరు ప్రసన్న జ్యోతి కనపాల, నేను మంగళగిరి నుంచి వచ్చాను మేడం, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వచ్చాను. నేను ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను మేడం, సచివాలయం ఏఎన్ఎం పోస్ట్. 2019కి ముందు ఒక సాధారణమైన ప్రైవేట్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తూ ఉండేదాన్ని. కానీ 2019లో సార్ ఇచ్చిన మరి భారీ స్థాయి రిక్రూట్మెంట్ వల్ల మరి నేను ఇక్కడ ఈ పోస్ట్లో ఉండటం అయితే జరిగింది. నేను ఎందుకంటే ఇంత ఇదిగా చెప్తున్నా అంటే మేడం, నాకు చిన్నప్పటి నుండి డ్రీము, నా జాబు నా క్యాస్ట్ వల్ల రాకూడదు, ఎవరికి నేను రూపాయలు లంచం కట్టకూడదు, అలానే ఎక్కడ రికమెండేషన్ అనేది ఉండకూడదు అని ఆ అవకాశం నాకు జగన్ గారి ద్వారా, మరి దేవుడు ఆయన ద్వారా కల్పించారు అని నమ్మి. అలానే కాదు మేడం, నాకు ఏ జాబ్ వచ్చినప్పుడు నా వయసు 38, మా పిల్లలు డిగ్రీకి వెళ్ళిపోయారు, ఇంకా లేదు వీళ్ళకి, ఇంకా వీళ్ళ జీవితాలు ఇలానే అనుకున్నప్పుడు ఒక అవకాశం మేడం మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి, ఒక మంచి ర్యాంకు ద్వారా ఎక్కడ ఎలాంటి రూపాయి లంచం కానీ ఏమీ లేకుండా నాకు జాబ్ వచ్చింది. అలానే మరి
జగన్ గారు చెప్పినట్టు మాట తప్పను మడమ తిప్పను అన్న రీతిగా నా ఉద్యోగ విషయంలో కూడా మరి అధికారులు నిజంగా పరుగులు పెట్టి అన్న టైంలో మేడం మాకు అక్టోబర్ 2nd జాబ్స్ ఇస్తాము అన్నారు, 2019 ఇచ్చారు మేడం. అందును బట్టి మరి జగన్ గారికి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం ఆవిడ చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక పాయింట్ అడగాలనిపించింది. ఇందాక నుంచి మీరు మెడికల్ డిపార్ట్మెంట్లో చాలా విస్తృత స్థాయి రిక్రూట్మెంట్స్ చేశారని విన్నాను ఈ 5 ఏళ్ళుగా. అండ్ ప్రతి డిపార్ట్మెంట్లో, వెదర్ ఇట్ ఈస్ మెడికల్ ఆఫీసర్స్, వెదర్ ఇట్ ఈస్ డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్, ఎందుకు మ్యామ్, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్, ఎందుకు ఇంత స్థాయి ఇంత ఉధృతంగా రిక్రూట్మెంట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హ్యూమన్ రిసోర్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ ఫెసిలిటీనైనా ప్రజల్లో ఒక నమ్మకం కల్పించి వాళ్లకు ప్రభుత్వ ఫెసిలిటీ మీద, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఒక నమ్మకం అనేది, ఒక హోప్తో వాళ్ళు రావాలంటే మనము అన్ని విధాలుగా కూడా మనం ఏర్పాటు చేసి పెట్టాలి. ఎవ్రీ రిసోర్స్ అండ్ ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, ఐ థింక్ దే ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. 53,000+ ఈరోజు హెల్త్ సంబంధించినటువంటి డాక్టర్స్ అవ్వచ్చు, ఈరోజు నర్సెస్ అవ్వచ్చు, అందరూ పారామెడికల్ స్టాఫ్ అవ్వచ్చు, ఆల్ డిఫరెంట్ హెల్త్ స్టాఫ్కి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇట్ ఈస్ ఎ హిస్టరీ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ రిక్రూటింగ్ 53,000+ హెల్త్ స్టాఫ్. నేను అండ్ మిగతా స్టేట్స్ కూడా మాట అన్నారు కదా మ్యామ్, 38 ఇయర్స్కి షీ బికేమ్ అని అంటే చూడండి, అంటే ఏజ్ బార్ లేదు, కాస్ట్ ఇది లేదు, ఏం లేదు కదా, ఎఫిషియన్సీ, హార్డ్ వర్క్ అండ్ దేర్ కన్సిస్టెన్సీ, ఓకే ఓకే, దట్స్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ హౌ ద టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్టర్ దే ఆర్ పోస్టెడ్ అనే దాని మీదనే వీఆర్ కన్సర్న్. ఓకే, రాజేశ్వరి. నమస్తే మేడం. రాజేశ్వరి మేడం, సెక్రటరీ నేను. నమస్తే. నాది ఒక చిన్న ప్రశ్న మేడం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వైద్యంగా ఉచితంగా 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంపొందించారు. అది పేద ప్రజలందరికీ చాలా వరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలో రాకపోయి ఉంటే ఈ సంస్కరణలన్నీ ఏమైపోయి ఉండేవి? అది కొంచెం నేను అడుగుతున్నాను మేడం. దాని సమాధానం కూడా మీ దగ్గరే ఉందమ్మా. మన రాష్ట్రంలోని 90% కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఈరోజు మనము వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. మీరు అన్నట్టుగా ఇది లేకపోయి ఉంటే నిజంగా ఇక ఆ ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కరిలో కూడా కన్నీళ్ళు వస్తాయి అలాంటి గాథలు వింటుంటే. అలాంటి కన్నీటి గాథలు ఎన్నో ఉంటాయి. సో కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు అలా జరగడానికి వీల్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలని చెప్పి, ఇది ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా, ఇందాక నేను చెప్పాను, ఈ ఒక్క సంవత్సరానికే 4,100 కోట్లకు సంబంధించి ఈరోజు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మనం ఖర్చు చేస్తూ ఉన్నాము. అండ్ మనం వచ్చిన అక్కడి నుంచి కూడా మనం చూసినట్టయితే ఈ 4.5 సంవత్సరాల్లో 10,000 కోట్లకు పైగా కూడా ఖర్చు చేశాము. ఈరోజు మనం పెంచినటువంటి ఆరోగ్యశ్రీ పరిధి కావచ్చు, ఏదైతే 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచామో, ప్రతి ఒక్కరికి ఒక గుండె ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని ఎంత పెద్ద ఎత్తునిచ్చిందో మీ మాటలు, చూసిన విన్నటువంటి ప్రతి ఒక్కరి మాటల్లో, ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనుల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్ మేడం. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు పెట్టాలి అన్న ఏదైతే మీరు ఇనిషియేట్ చేశారో, ఈ 5 ఏళ్లలో కేవలం 5 మెడికల్ కాలేజీలు వచ్చాయి, డిలేస్ బాగా జరుగుతున్నాయి, ఏదైతే ప్రామిస్ చేశారో అది చేయలేకపోతున్నారు అన్న ఈ అలిగేషన్ని మీరు, దీని గురించి మీరు ఏమంటారు? వై సో మచ్ డిలే అంటే, ఈ 4.5 ఇయర్స్ ముఖ్యమంత్రి గారి పాలనలో 5 కాలేజీలు ఆల్రెడీ మనం ప్రారంభించాం. ఓకే. ఇంకా కోవిడ్ లాంటి ఫ్యాక్టర్స్లో మనం ఇబ్బంది పడినప్పటికి కూడా ఆల్రెడీ మనము ఈ 5ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఫేజ్డ్ మేనర్లో అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి ఇంకొక 5 కాలేజీని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఆ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి మనము రెస్ట్ ఆఫ్ ద కాలేజెస్ని మనం ప్లాన్ చేసుకోబోతాం. అంటే ఆలోచన చేయండి, ఒక ఫేజ్డ్ మేనర్లో మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం. సో బట్ ద గోల్ విల్ బి అచీవ్డ్, దట్ 17 కాలేజెస్. డెఫినెట్లీ వీ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ వీఆర్ యెట్ టు అచీవ్ అండ్ వీఆర్ ఇన్ ప్రాసెస్. దాని ప్రోగ్రెసివ్గా వర్క్స్ అన్ని కూడా నడుస్తాం. పరశురామ్. నమస్తే మేడం. నమస్తే. నా పేరు శీలం పరశురామ్. మాది పాములం గ్రామం, తోటలవల్లూరు మండలం, కృష్ణా జిల్లా మేడం. మాది వ్యవసాయ కుటుంబం మేడం. నేను వ్యవసాయం చేస్తూ జీవిస్తాను మేడం. నాకు కిడ్నీలు 2 ఫెయిల్యూర్ అయినాయి మేడం. నేను క్యాపిటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాను. 9 నెలలు డయాలసిస్ చేయించుకున్నాను మేడం. 9 నెలలు డయాలసిస్ మొత్తం ఆరోగ్యశ్రీలోనే ఉచితంగా జరిగింది మేడం.
ఆ 9 నెలలు 10 వేలు పెన్షన్ ఫస్ట్ తారీఖుకెళ్ళ వాలంటీర్లు వచ్చి ఇచ్చారు మేడం. ఆ 10 వేలు మందులకు కానీ ఇంట్లో ఖర్చులకు కానీ చాలా ఉపయోగపడ్డాయి మేడం. డయాలసిస్ చేసిన ఉపయోగం లేదు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కంపల్సరీ అని డాక్టర్లు చెప్పారు మేడం. ఆ టైంలో మా మేనమా కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు మేడం. డాక్టర్లు ఆపరేషన్కి 11 లక్షలు అవుతాయి అన్నారు మేడం. అంత స్తోమత మా దగ్గర లేదు మేడం. అలాంటి టైంలో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ ఉచితంగా జరిగింది మేడం. ఆపరేషనే కాకుండా 6 నెలల పాటు మందులు కూడా ఉచితంగా ఇచ్చారు మేడం. ఈ పథకం లేకపోతే ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడేవాడిని కాదు మేడం. ఈరోజు పెట్టిన భిక్ష జగనన్నానండి. ఈరోజు నా పిల్లలతో సంతోషంగా ఉంటున్నానంటే అది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద మేడం. హీస్ హ్యాపీ దట్ గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్ హిమ్ ఇన్ ఆల్ ద వేస్. అదే మనకు అర్థమవుతోంది. అండ్ సైమల్టేనియస్లీ ఇలాగే ఉద్దానం అని కూడా ఎప్పటి నుంచో మనకు కొన్ని ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతమంది ఎన్ని చెప్పారు, ఉద్దానం సమస్యని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. కొన్ని డికేడ్స్ నుంచి మనం చూస్తున్నామండి. అండ్ నోబడీ నోస్ వాట్ ఈస్ ద రీజన్. అసలు వై పీపుల్ ఆర్ హ్యావింగ్ దిస్ కిడ్నీ ప్రాబ్లం అన్నది అసలు మీరు రీసెర్చ్ ఇవి పెట్టారు, రీసెర్చ్ వింగ్ ఒకటి పెట్టారు, అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ అందిస్తున్నారని చెప్పారు. బట్ కుడ్ యూ ఐడెంటిఫై ద సోల్ రీజన్? ఎగ్జాక్ట్లీ అండి, కారణం ఏంటో అర్థమైందా మీకు? వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. దీని గురించి మనం చూసినట్టయితే గతంలో ఏ రాజకీయ నాయకులు కూడా దీన్ని వాళ్ళ రాజకీయ పరిస్థితులకు వాళ్ళ అవసరాలకు అడ్వాంటేజ్ తీసుకోవడానికి మాత్రమే వాడుకున్నారు, కానీ వాస్తవంగా ఉద్యానంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. మీ గవర్నమెంట్ యాక్చువల్గా ఏం చేసింది? ఉద్యానం అంటే ఉద్యానవనంగా ఉండాలండి. ఈరోజు నిజంగా ఉద్యానాన్ని ఉద్యానవనంగానే చూడాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అక్కడున్నటువంటి సమస్యకు ఒక పరిష్కార సొల్యూషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ ప్రాంతంలో దాదాపు 85 కోట్ల ఖర్చుతో 200 బెడ్డెడ్ కిడ్నీ హాస్పిటల్ని అక్కడ తీసుకురావటము, అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ని తీసుకురావటము, అక్కడున్నటువంటి ఆ ప్లేస్లో ఆ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే ఈ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని విధమైనటువంటి వైద్య సేవలను అక్కడే అందించేదానికి, అట్ ది సేమ్ టైం ఈ నెక్స్ట్ జనరేషన్స్కి ఇది రాకూడదు, దీనికంటూ ఒక స్టాప్, ఒక చెక్ అనేది మనం పెట్టాలి, దానికోసం కావాల్సినటువంటి రీసెర్చ్ చేస్తూ అండ్ డిఫరెంట్ వేరే ఒక థర్డ్ పార్టీ ఇన్స్టిట్యూట్స్తో కూడా మనం టైఅప్ అయ్యి అక్కడ రీసెర్చ్ చేస్తూ దీనికి గల కారణాలు ఏంటనేది మనం ఫైండ్అవుట్ చేసే దాని మీద చాలా కన్సిస్టెంట్గా మన ప్రభుత్వం చాలా బాధ్యతగా దీని గురించి వర్క్ చేస్తూ ఉంది. యాక్చువల్గా నేను ఉద్దానం నుండి వచ్చాను మేడం, మాది కవిటి. యాక్చువల్గా ఈ గవర్నమెంట్కి మేడం, స్పెషల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాంతం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. కారణం ఏంటంటే నాకు ఇప్పుడు 46 ఏళ్ళు మేడం. సో నా చిన్నప్పుడు 6 ఏళ్ల వయసు నుండి నాకు కొంచెం దాని మీద జ్ఞానం ఉంది. సహజంగా ఏంటంటే చాలామంది సడన్గా డిసపేర్మెంట్ ఏంటి అంటే ఒక 1 మంత్ 2 మంత్స్లో ఒళ్ళంతా పొంగిపోవటం, చనిపోవటం. ఏమైందయ్యా అంటే పులక అనేవాళ్ళు, సడన్గా ఎనీమియాలోకి వెళ్ళి చనిపోయినటువంటి ప్రాంతం. సో అక్కడ ఉన్నటువంటి లోకల్ డాక్టర్స్ కానీ, ప్రజా సంఘాలు కానీ, పబ్లిక్ కానీ చాలాసార్లు ఎన్నో ప్రభుత్వాలకి రిక్వెస్ట్ చేశాయి, విన్నపాలు చెప్పాయి, ఎన్నో చేసినటువంటి ఆ పరిస్థితుల్లో నాకు తెలిసి 2004 అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్నారు దీని మీద. సో ఆ తర్వాత వచ్చినటువంటి పర్యవసానాల్లో కొంత పురోగతి సాధించినప్పటికీ మధ్యలో ఆగిపోయింది. తర్వాత చాలా ప్రభుత్వాలు కూడా వచ్చినాయి, ఏదో ఒత్తిళ్ళు ఉన్నటువంటి ఒత్తిళ్ళకి ఏదో ప్రారంభించినట్లుగా లేదేదో పని చేసినట్లుగా చేసి మళ్ళీ అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితి. కానీ కిడ్నీ వ్యాధి వచ్చింది అని తెలిస్తే రోగగ్రస్తుడు చనిపోవటం అనేది సెకండరీ మేడం, కానీ ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. కొన్ని గ్రామాలకి ఇంకోటి ఏంటంటే అసలు పరీక్ష చేయించుకుంటారని ఎవరిని అడిగితే అదొక రకమైనటువంటి భయం, అమ్మో నా కిడ్నీ వ్యాధి ఉందని తెలిసిపోతే పిల్లనెవరేమో, లేదంటే మమ్మల్ని ఊరు నుండి వెలేస్తారేమో, అలా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఈరోజు ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా ఫుల్లీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్స్ ఇచ్చారు, సెల్ కౌంటర్స్ ఇచ్చారు, యూరిన్ ఎనలైజర్స్ ఇచ్చారు. అంటే దగ్గర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చాలా హై ఎండ్ ల్యాబొరేటరీస్లో కూడా లేనటువంటి ఎక్విప్మెంట్ ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఉన్నాయి మేడం.
కానీ ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులన్నీ దొరుకుతున్నాయి మేడం. పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేహెచ్పీలకి ఏదో స్పెషల్ యాప్ ఇచ్చి ప్రతిరోజున్న వాళ్ళు వెళ్ళి 10 కుటుంబాల్లో వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి పిహెచ్సికి తెస్తే సీరం క్రియాటినిన్ టెస్ట్ చేసి వెరీ నెక్స్ట్ డే కేవలం మా కుటుంబానికి మాత్రమే అందజేస్తూ ఎక్కడ సోషల్ స్టిగ్మా లేకుండా చాలా అద్భుతంగా ఈరోజు మా ఉద్దాన ప్రాంతానికి అంటే ఏం పర్వాలేదు ఇక్కడే బ్రతకొచ్చు అన్నటువంటి భరోసా ఈ ప్రభుత్వము జగనన్న ఇచ్చారు మేడం. ఒకప్పుడు డయాలసిస్ వస్తే ఎలా ఉండదంటే ఈ వ్యక్తి చనిపోతే బాగున్నా అనుకునేవాడు. భారం 200 పడకల కిడ్నీ హాస్పిటల్ అనేది ఏదైతే ఉందో అదొక ఐకాన్, అదొక ఐకాన్. ఆ రోడ్డును అలాగ వెళ్తూ ఉంటే అది కనబడుతుంటే అదొక దేవాలయం, మాకు ఒక మసీదు, ఒక చర్చిలా కనబడుతుంది అది. అంటే నేను ఒక జర్నలిస్ట్గా గత 2 దశాబ్దాలుగా ఐ హ్యావ్ బీన్ కవరింగ్ స్టోరీస్. ఒక దాదాపు 10-15 వచ్చి ఉంటాను నేను ఉద్దానంకి. వచ్చినప్పుడల్లా కన్నీటి గాథలు, వచ్చినప్పుడల్లా ప్రతి ఇంట్లో ఒక కిడ్నీ పేషెంట్. ఇట్ వాజ్ సో బ్యాడ్. ఇప్పుడు మీరు చెప్తుంటే, అంటే నేను వచ్చి చాలా కాలం అయిందండి, ఒక 7-8 అవుతుంది నేను వచ్చి ఉద్దానంకి. బట్ ఐఎమ్ సో హ్యాపీ సార్, రియలీ ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. వెరీ ఇమోషనల్, దట్స్ ట్రూ. అరుణ కుమారి, తాడాపల్లి. అరుణ్ కుమారి నా పేరు. ఓకేమా. క్రిస్టియన్ పేట. ఓకే. ఆరోగ్య సురక్షిత మీద క్యాంపు పెట్టారు మేడం. ఓకేమా. పెట్టిన సంగతి నాకు తెలియదు. తెలియకపోయినప్పుడు నాకు ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు. అయితే నాకు బెస్ట్లో కొంచెం చిన్న గడ్డ తగిలినట్టుగా నాకు అనుమానం వచ్చి నేను నా అంతటికి నేనే బాధపడుకుంటున్నాను. బాధపడే టైంలో వాలంటరీ వచ్చి నాకు పెన్షన్ ఇవ్వడానికి వచ్చింది. ఆంటీ లేవలేదు ఏంటంటే, నేను లేవలేకపోతున్నానమ్మా, నాకు నొప్పి వస్తుంది, గడ్డ ఫస్ట్లో రాలేదు, మరి నాకు అనారోగ్యంగా ఉండటం భయం అనిపిస్తుంది అని అంటే, లేదు ఆరోగ్య సురక్షితం మీద క్యాంపు పెడుతున్నారా ఆంటీ, మీరు కంపల్సరిగా చూపించుకోవాలని అంది. సరే నాకు పెట్టిన కాడ చూపించమ్మా అన్న తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి మరుక్షణం నాకు భయం వస్తుంది. భయం వస్తుంటే ఏమి వద్దమ్మా, మేము చూసి నీకు ఏది చెప్తామన్నారు. చెప్పిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు నాకు చెప్పలేకపోతున్నారు ఏమైంది అని చెప్పి నేను టెన్షన్ పడుతుంటే పక్కకు పిలిచి ఏరే వాళ్ళకి చెప్పారు, ఆమెని అర్జెంటుగా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, కొంచెం బెస్ట్లో కొంచెం గడ్డ కనపడుతుంది అన్నారు. ఇక నేను ఇంటికి వెళ్ళి ఏడ్చుకుని నా కోడలకు ఆపరేషన్ చేయించి ఉన్నాను. నేనేం చేయాలి బాబు అంతటా, నా పరిస్థితి బాగాలేదు. నేను చెప్పుకోలేక నా కోడల్ని దగ్గర పెట్టుకుని నా కోడళ్ళు నేను ముగ్గురం కూర్చుని ఏడుస్తున్నాము. అది అంటే భయం. ఏంటి ఈ స్థితి వచ్చింది, నేను ఎవరు చెప్పాను అని నా కోడళ్ళు నేను ఏడుచుకుని తెల్లారి హాస్పిటల్కి వెళ్తే తెలిసిన డాక్టర్ గారు, తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు తాడేపిల్లోళ్ళు, నీకేం బాధ లేదమ్మా, ఆరోగ్యశ్రీ మీద అన్ని టెస్టులు ఫ్రీ అవుతాయి, నువ్వు ధైర్యంగా ఉండవని నన్ను కూర్చోబెట్టి ఆ రోజుకు ఆ రోజు అన్ని టెస్టులు చేశారు. చేసిన తర్వాత ఇంకా ఆంటీ భయం ఏమి లేదు, అంత పెద్దదేం కాదు, చిన్నదే, ఫస్ట్ స్టేజీలో ఉంది, మేము ఆపరేషన్ చేస్తామని నాకు ధైర్యం ఇచ్చారు. ఇచ్చినా కూడా నాకు ధైర్యం లేదు. ఇక నేను బతకను, 10 రోజులు ఉంటాను, 20 రోజులు ఉంటాను, నా ఆందోళన నాకు. అయినా కానీ ధైర్యం చెప్పి తీసుకెళ్ళారు, ఆపరేషన్ చేయించారు. నాకు 1 రూపాయి ఖర్చు కాలేదమ్మా, మంచి భోజనము, టిఫిన్, పాలు అన్నీ. అన్నీ ఫ్రీగా ఇచ్చారు. ఆపరేషన్ అయ్యి నన్ను సంతోషంగా ఛార్జీకి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపిస్తుంటే ఇంటికి వెళ్ళి నేను ఏం తినాలి, నా కోడలు నా దగ్గరే ఉండరు ఈ దేని స్థితిలో అని నేను బాధపడుకుంటుంటే అకౌంట్లో డబ్బులు పడ్డాయని నాకు ఒకరు తెలిసింది. అమ్మని ఇంటికి వెళ్ళిన తెల్లారి, ఇదేంటి నాయన అంటే, ఆశ్రయ డబ్బులు, నీకు ఎన్నాళ్ళు పేషెంట్గా ఉంటావో, నువ్వు పల్లే స్థితిలో ఉంటే నీ కుటుంబానికి రక్షణగా డబ్బులు పడ్డాయి అన్నారు. తండ్రిని ఉండవా నాయన, వాళ్ళ నాన్న పెట్టిన భిక్ష కొడుకు కూడా పెడుతున్నాడు, ఇంకా ఎంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు బతుకుండాలి, అందరికీ కూడా నువ్వు సహాయం చేస్తున్నావని నేను ఆ రోజు నుంచి నేను ప్రార్థించుకుని నేను ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ జగన్ బాబు రావాలి, ఇంకా ఎవరు వచ్చినా వల్ల కాదు, ఆయన సంతోషంగా పైకి రావాలి, ఆయన గురించి ప్రార్థనలు పూజలు అందరూ చేయాలి. ఇప్పుడు బాగుందమ్మా ఆరోగ్యం? ఇప్పుడు బాగుందా?
ఇప్పుడు చాలా ఈ అవేర్నెస్ పెరగటం వల్ల ఎస్పెషలీ విమెన్ అండ్ చైల్డ్ కేర్ అండ్ వెల్ఫేర్ విషయంలో కూడా ఇప్పుడు రకరకాల సర్వైకల్ క్యాన్సర్స్ కోసం అని వ్యాక్సినేషన్లు ఓకేనా ఇంత హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతవరకు ఈ ఎస్పెషల్లీ విమెన్ అండ్ చైల్డ్ కేర్కి సంబంధించి వాళ్ళ హెల్త్కి సంబంధించి, బికాస్ ఎక్కువ క్యాన్సర్కి బాధితులు ఎక్కువ శాతం దే ఆర్ విమెన్, వెదర్ ఇట్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఆర్ వాట్ ఎవర్. సో వాట్ ఈస్ ద స్టెప్స్ మ్యామ్ దట్ యుర్ టేకింగ్? మనం ఆరోగ్యశ్రీలో పూర్తి స్థాయిలో కూడా అన్లిమిటెడ్ కేర్ని ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ రిలేటెడ్ మనం పెట్టేసారా? ఎస్. ఓకే. మీరు చూసినట్టయితే ఉన్నటువంటి ప్రొసీజర్స్లో క్యాన్సర్లో ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్లో 3,257 ప్రొసీజర్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇందులో క్యాన్సర్ రిలేటెడే 638 ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ సంవత్సరం క్యాన్సర్ మీద సుమారు 600 కోట్లు ఓన్లీ క్యాన్సర్కి మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. సో ఉమెన్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ. సమ్హౌ ఉమెన్ ఇస్ లైక్ ద నంబర్స్ ఆర్ ఇంక్రీజింగ్ వెరీ హై. సో కాబట్టి మనము కావాల్సినటువంటి అవేర్నెస్ని, కావాల్సినటువంటి అంటే హెల్దీ లివింగ్ హ్యాబిట్స్ని ఇవన్నీ కూడా మనము క్యాన్సర్ కోసం స్పెసిఫిక్గా మనం డ్రైవ్ చేస్తూ ఉన్నాము. అండ్ అట్ ది ఏజ్ ఆఫ్ ఎర్లీ అంటే పిల్లల్లోనూ అంటే ఎస్పెషలీ గర్ల్ చైల్డ్స్లో మనం చూసుకున్నట్టయితే ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ ఉంటుంది. రీసెంట్గా ఇది స్టార్ట్ చేశారా మ్యామ్? రీసెంట్గా మనము ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ అనేది విశాఖపట్నంలో మనము కొంతమందిని ఫైండ్అవుట్ చేసి మనం ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనం సెంట్రల్ కూడా ఒక ప్రపోజల్ పెట్టాము. అండ్ ఈసారి వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్లో ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ కోసం స్పెషల్గా కూడా అలాట్మెంట్ అనేది జరిగింది. జీవన్ సందీప్. నేను ఏలూరు జిల్లా ఇదిలిగూడెం అనే గ్రామం నుంచి వస్తున్నాను మేడం. మాది నిరుపేద కుటుంబం అండి, కూలి కుటుంబం నుంచి వస్తాం మేము. అయితే పాపకి నాకు మ్యారేజ్ అయిన తర్వాత 2 ఇయర్స్కి పాప పుట్టింది. ఈ పాపకి యాక్చువల్లీ చెవుడు మూగ అని తెలిసిందండి. తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగామండి అన్ని చోట్ల కూడా. చాలా పేదరికంగా ఉండడం వల్ల ఏమైందంటే అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. తండ్రిగా నేను పూర్తిగా కోల్పోయానండి, ధైర్యం కోల్పోయాను. నాకేంటి ఇట్లా జరిగింది, నాకేంటి ప్రాబ్లం అని డల్ అయిపోయినప్పుడు ఏమైందంటే అండి, వెంటనే ఆరోగ్యశ్రీ వాళ్ళు వెంటనే కలిసి దిగులు పడాల్సిన అవసరం లేదు, మన ప్రభుత్వం మనకుంది, మన జగన్ మన తోడుగా ఉన్నాడు, ఆయన నీకు ప్రామిస్ చేశాడు, ఓకే నేనున్నాను నేను విన్నానని చెప్పుకుందామని చెప్పేసి వెంటనే వాళ్ళు ఎక్కడ మన గుంటూరులోనే హాస్పిటల్ ఉంటుంది అక్కడ ఆపరేషన్ చేస్తారు, ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు అని మమ్మల్ని లీడ్ చేశారండి. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా భయంగానే వెళ్ళాను. గవర్నమెంట్ నుంచి వెళ్తున్నాము, ఏదేమో పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేస్తారా లేదా నాకు భయంగానే ఉంది. కానీ మేడం మేము లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి చివరి రోజు వరకు కూడా డిశ్చార్జ్ అయ్యే రోజు వరకు కూడా మమ్మల్ని విఐపీ లాగా ట్రీట్ చేశారండి. ఒక కామన్ మ్యాన్ విఐపీ లెవెల్ ట్రీట్మెంట్ ఇచ్చేయండి ఊహించలేదండి. నిజంగా షాక్ అయ్యానండి నేను. అసలు ఇంత బాధించుకుంటారండి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకున్నారండి. అది ఆ క్రెడిట్ మాత్రం జగన్ గారికే తగ్గుతుంది. ఆ తర్వాత మేడం నేను ఒకసారి హైదరాబాద్ కూడా వెళ్ళానండి. ఇలా ఎవరైతే మూక చెవిడితో ఉన్నారో ఆ కంపెనీ వాళ్ళు చిన్న మీటింగ్ పెట్టారు. అవి వెళ్ళినప్పుడు అనేక మంది పిల్లలు వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారండి. వాళ్ళందరూ ఒక్క చెవికి మాత్రం ఆపరేషన్ చేసింది. ఈ పేపర్ చూసి అందరూ అడిగారు, మీ పాపకి 2 చెవులు చేశారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు నన్ను. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానని చెప్పానండి. ఓ, మా సైడ్ ఓన్లీ ఒక్క చెవికి అవకాశం ఉందండి, 2 చెవులకి చేశారంటే చాలా గ్రేట్ అండి, జగన్ గారు బాగా చేస్తారని చెప్పారండి. దేవుడు నా బిడ్డకి జన్మనిచ్చాడు, జగన్ అన్న మరు జన్మనిచ్చాడండి, నా బిడ్డకి భవిష్యత్తునిచ్చాడండి. ఈరోజు ఈ పాప మాట్లాడుతుంది, ఈరోజు ఈ పాప వినగలుగుతుందంటే కేవలం జగన్ పెట్టిన పక్ష మాత్రమే. రియలీ మ్యామ్, ఐమ్ రియలీ టచ్డ్. ఒక ముందు చూపు, తపన, వాళ్ళ కష్టాన్ని తన కష్టంలాగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి భావించి అడుగులు ముందుకేస్తే ఎలా ఉంటుందో రైట్ నౌ ఈ ఇన్సిడెంట్ మా చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, షీ కుడ్ లిజన్ అండ్ షీ కుడ్ హియర్, దట్స్ ద రిజల్ట్ అండి, దట్స్ ద రిజల్ట్ వి కుడ్ సీ. The final name we will take today, after that we will continue. Dr. Bhaskar. Namaste ma'am, I am Dr. Bhagi Lakshmi. ఇక్కడే గుంటూరు మెడికల్ కాలేజ్లో రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను మ్యామ్. తను మా హస్బెండ్ డాక్టర్ ఎన్ భాస్కర్. తను నల్లపాడు రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో వర్క్ చేస్తున్నారు. యాక్చువల్లీ తను డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రెసిపియెంట్ మ్యామ్. మనందరికీ తెలుసు కోవిడ్ పాండమిక్ అందరి లైఫ్స్ని ఎంత డిస్టర్బ్ చేసిందో. తను కోవిడ్ టైంలో 2020-21 ఆ టైంలో కారంచేడు పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు మ్యామ్. నేను అప్పుడే గుంటూరు మెడికల్ కాలేజ్కి అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చాను. మేమిద్దరం కూడా కోవిడ్లో వర్క్ చేస్తూ ఉన్నాము. సో ఆ టైంలో ఎలా ఉండిందంటే, మేము
కష్టపడి చదువుకున్నాము, జాబ్స్ వచ్చినాయి, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము, కొంచెం సెటిల్డ్గా ఫీల్ అవుతున్నాము. అందరిలాగే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఒక సొంత ఇల్లు కావాలనుకుంటారు. సో సేవింగ్స్ తోటి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాము. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఉంటాయి కదా అన్నట్లు ఒక 5 lakhs సేవింగ్స్ పెట్టుకున్నాం. చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతున్న టైం అది. బట్ కోవిడ్ సెకండ్ వేవ్ మా లైఫ్ని తలకిందులు చేస్తుందని అప్పుడు మాకు తెలియదు. ఏప్రిల్ లాస్ట్ వీక్లో మేమిద్దరం కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్కి గురయ్యాం. ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్ బట్ మేమిద్దరం ఇన్ఫెక్షన్కి గురయ్యాము. అందరిలాగే మేము కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నాము. కావాల్సిన ప్రికాషన్స్, మెడిసిన్స్ తీసుకుంటున్నాం. 4th day మేము సిటీ స్కాన్కి వెళ్ళాం మ్యామ్. సిటీ స్కాన్లో భాస్కర్ లంగ్స్ ఆల్మోస్ట్ 50% ఇన్వాల్వ్ అయినట్లుగా తెలిసింది. సో ఇమ్మీడియట్గా రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ తీసుకున్నాము. జీజీహెచ్లోనే అడ్మిట్ అయ్యాము ఇనీషియల్గా. సో తన సాచురేషన్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉన్నాయి. ట్రీట్మెంట్కి పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. తర్వాత డిఫరెంట్ కార్పొరేట్ సెటప్స్కి మారుతున్నాం. దాదాపు 4 hospitals తిరిగాం మేము. అయినప్పటికీ కూడా ప్రోగ్రెసివ్గా లంగ్స్ డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి. సో తన లంగ్స్ రెండు కూడా కంప్లీట్ లంగ్ ఫైబ్రోసిస్, పోస్ట్ కోవిడ్ లంగ్ ఫైబ్రోసిస్ అనే కండిషన్కి గురవ్వడం వల్ల ఇంకా ఫైనల్గా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే సొల్యూషన్ అనేది చెప్పారు. ఈ ప్రాసెస్ అంతలో నేను చెప్పినట్లు ఆ 5 lakhs ఎమర్జెన్సీ ఫండ్ అనేది మాకు ఒక 1 week కూడా సరిపోలేదు ట్రీట్మెంట్కి. సో ఇనీషియల్గా మా క్లాస్మేట్స్ 2001లో మాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ తలో కొంత కంట్రిబ్యూట్ చేశారు మ్యామ్. తర్వాత మేము వర్క్ చేసిన ప్లేసెస్లో మా గురించి తెలిసిన వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు. డాక్టర్స్ ఏంటి అందరూ సాయం చేశారు. కానీ అవన్నీ కూడా చాలా కొంచెం, అంటే ఆ ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకునేంత సరిపోవు. సో మా వెల్ విషర్స్ చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వండి, ఖచ్చితంగా మీకు సాయం దొరుకుతుంది అని చెప్పారు. సో మేము అప్పటి మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో సార్ మా ఇష్యూ అంతా కూడా సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళారు. సో సీఎం గారు ఇమ్మీడియట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇంత కష్టపడి ఆనెస్ట్గా పనిచేస్తున్న డాక్టర్స్ ఈరోజు కోవిడ్ వల్ల చనిపోయే పరిస్థితి ఖచ్చితంగా రాకూడదు, గవర్నమెంట్ అండగా నిలబడుతుందని వెంటనే భాస్కర్ ట్రీట్మెంట్కి అవసరమైన ఎంత అయితే అంత గవర్నమెంట్ భరిస్తుంది అని మాట ఇచ్చారు. అది దాదాపు 1,17,00,000 అయింది తనకి. సో ఆ మొత్తం అమౌంట్ కూడా గవర్నమెంటే పే చేసింది. ఈరోజు భాస్కర్ ఇంత హెల్తీగా హ్యాపీగా మేము మళ్ళీ నార్మల్గా మా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే అది కేవలం సీఎం గారి చలవే. థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ ఫీలింగ్ భాస్కర్ నౌ? ఐ యామ్ ఓకే. యు ఓకే? ఐ యామ్ డూయింగ్ గుడ్. ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హౌ ఆర్ యు రెగ్యులర్లీ గోయింగ్ టు ద హాస్పిటల్? యా యా. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీస్? ఐ యామ్ డూయింగ్ మై డ్యూటీస్. యా, గ్రేట్. బన్ ద కన్సల్టెంట్స్ హస్ అడ్వైస్డ్ నాట్ టు టేక్ నాట్ టు డు ఎన్ పేషెంట్ కేర్. Okay. So I am working as in on teaching faculty here. Okay. Great. Okay. Take care of yourself, Bhaskar. Okay. Thank you. Main kashtap kalamlo unnapudu maaku help chesina prathi okkariki mukhyanga CM garaina Jagan Mohan Reddy gariki naaku lung donate chesina aa donor and their family ki memu jeevithantam runapadu untam. Thank you. కోవిడ్కి సంబంధించి కోవిడ్ మనకు చాలా పాఠాలు నేర్పిందండి. అప్పుడు మనం అసలు ఏం ప్రిపేర్గా లేము. రైట్ రైట్. కావాల్సినటువంటి ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ, కావాల్సినటువంటి ల్యాబ్స్ కానీ, ఈ రోజున మనం అన్ని విధాలుగా కూడా కోవిడ్ కావచ్చు, కోవిడ్ లాంటి ఇంకో పాండమిక్ వస్తే కూడా ఈరోజు ఫేస్ చేసేటువంటి పొటెన్షియాలిటీ కావచ్చు, కావాల్సినటువంటి నీడ్స్ విషయంలో కావచ్చు, మనం చాలా ప్రిపేర్డ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఈ రోజున ఇలాంటి ఏ వైరస్ కానీ వచ్చినా దానికి కావాల్సినటువంటి బేసిక్ అటెన్షన్, బేసిక్ కేర్, బేసిక్ ఫెసిలిటీస్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ కైండ్ ఆఫ్ వైరస్ వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి టెస్టింగ్ ల్యాబొరేటరీస్కి సంబంధించి అవన్నీ కూడా మన దగ్గరే మనమే ఈక్విప్ అయ్యే విధంగా కూడా మనం స్టెప్స్ తీసుకుంటా ఉన్నాము. అండ్ ఏ ప్యానిక్ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చని ఈ సందర్భంగా నేను మెసేజ్ ఇస్తాను. నిజంగా చెప్పండి మేడం, హార్ట్ఫుల్గా ఎవ్రీ ఇయర్ బడ్జెట్స్లో ఎలా ఉంటాయి కేటాయింపులు వైద్యానికి, వైద్య రంగానికి, ఆరోగ్య రంగానికి? టీడీపీ హయాంలో వాళ్ళకు కేటాయించినటువంటి స్టేట్ బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో 3.9% వరకు టీడీపీ హయాంలో వాళ్ళకు ఉన్నటువంటి స్టేట్ బడ్జెట్లో హెల్త్ గురించి కేటాయించడం జరిగింది. మన ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో మనం అధికారంలోకి వచ్చాక ఉన్నటువంటి అలొకేటెడ్ స్టేట్ బడ్జెట్లో హెల్త్కి అలొకేట్ చేసినటువంటి బడ్జెట్ 7.3% ప్లస్, డబల్.
ఆల్మోస్ట్ డబుల్. నీతి ఆయోగ్ ఏం రికమెండ్ చేస్తుంది అంటే 7-8% అనేది ఏ స్టేట్ కన్నా ఒక ఆ బడ్జెట్ కనుక ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ బడ్జెట్ అండ్ ఆ స్టేట్ వాళ్ళ వాళ్ళ హెల్త్ నీడ్స్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు టేక్ కేర్ చేయొచ్చు అనేటువంటి రికమెండేషన్ని నీతి ఆయోగ్ ఇస్తుంది. ఆల్మోస్ట్ మనం నీతి ఆయోగ్ ఏదైతే చెప్తుందో దాంట్లో మనం బెస్ట్గా ఉన్నాం. ఆరోగ్య శాఖ మంత్రిగా మీకు ద మోస్ట్ గ్రాటిఫైయింగ్, ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్స్ 1-2-3 చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు మ్యామ్? 1-2 అంటే చాలా కష్టం ప్రేమ గారు, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు కన్ఫైన్ కాబట్టి ఐల్ ట్రై టు టెల్ యూ. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అండి. ఓకే ఓకే, దట్ వాజ్ సో ఫస్ట్ క్వశ్చన్ కి అదే ఆన్సర్. Yes, ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే ఆన్సర్. ఫ్యామిలీ హార్ట్ టచింగ్ ప్రోగ్రామ్ అండి. గ్రామ స్థాయిలో వచ్చి గవర్నమెంట్ డాక్టర్స్ ప్రజలకు చక్కటి వైద్య సేవలు అందించేది అనేది ఎక్కడ మనం చూడము. గ్రామానికి వచ్చి ఇంటికి వచ్చి బెడ్రిడెన్ పేషెంట్స్ని చూడటం అనేది మనం చూడము. సో ఆ ప్రోగ్రామ్లో ఉన్నటువంటి గొప్పతనం. సో ఆ ప్రోగ్రామ్ వెరీ హార్ట్ టచింగ్ ప్రోగ్రామ్ ఇస్ దిస్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ అనేది ఇట్ వాజ్ అవర్ ఫస్ట్ కాలేజ్ అనుకోవచ్చు. 1923లో మనకున్నటువంటి ఫస్ట్ మెడికల్ కాలేజ్ అనే మనకు హిస్టరీ ఉంది. సో దీనికి చుట్టుపక్కన ఉన్నటువంటి జిల్లాలందరూ అటు ట్రైబల్ ఏరియాస్ నుంచి కావచ్చు, ఆ చుట్టుపక్కన ఉన్నటువంటి మేజర్ డిపెండెన్సీ అనేది ఈ హాస్పిటల్ మీద ఉంటుంది. ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తూ ఎంతోమందికి ఆశ్రయమిస్తుంది ఈ హాస్పిటల్. అండ్ అన్ని హాస్పిటల్స్తో పాటు ఇక్కడ ఈ హాస్పిటల్కి నేను అక్కడ విశాఖపట్నానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ అవ్వటం ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. సో రెగ్యులర్గా కొంచెం ఎక్కువ వెళ్తూ ఉండి వెళ్ళినప్పుడల్లా కూడా కాస్త దాన్ని ఎక్కువ దాని డెవలప్మెంట్ కూడా కొంచెం అంటే జనం అలానే వచ్చేవాళ్ళు దానికి నీడ్ ఉండింది అండ్ దాని ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ని కూడా అలా తీసుకెళ్ళగలిగాము. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అక్కడ 600 crores ఆ హాస్పిటల్ డెవలప్మెంట్ నాడు నేడు కింద అలోకేట్ చేయడం జరిగింది. దాంట్లో పనులు కూడా కొంచెం స్పీడ్గా మనం చేయించగలిగాము. ట్రైబల్ పీపుల్కి రిమోట్ పీపుల్కి చాలా ఉపయోగపడింది. దట్ గివ్స్ మీ లిటిల్ బిట్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ ఆన్ దట్. రెస్ట్ అన్నీ కూడా ప్యారలల్గా డెవలప్ అవుతున్నాయి. దిస్ ఇస్ సంథింగ్ విచ్ వాజ్ మోర్ కనెక్టివ్ టువర్డ్స్ మీ. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ కొంత మిగతా కొంచెం ఫండ్స్తో కూడా మిగతా చాలామంది కూడా ముందుకొచ్చుకొని ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు కూడా సైమల్టేనియస్గా ఇటు ప్రభుత్వం వైపు నుంచి కొంత ఈ ఫండ్స్తో కూడా చక్కటి డెవలప్మెంట్స్ అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, మీరు అట్ అ వెరీ యంగ్ ఏజ్ యూ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ యు నౌ యువర్ అ మినిస్టర్, యూఆర్ జస్ట్ సో యంగ్. జస్ట్ టెల్ మీ మ్యామ్, వాట్ యూ హ్యావ్ టు టెల్ టు ద గర్ల్స్ అండ్ ద విమెన్? బికాజ్ ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఎంతో ఆస్పిరేషన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి అని. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ పాలిటిక్స్ రిలేటెడ్గా నేను చెప్పాలంటే ఇస్ ద సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గివెన్ బై అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇంత బోల్డ్గా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు. అండ్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్. యా, కనుక ఏ ప్రొఫెషన్స్లో అయినా ఏమంటే ఫస్ట్ యూ షుడ్ బీ కాన్ఫిడెంట్ యువర్ సెల్ఫ్ and hard work, and if you know how to carry yourself, positive thinking, these are enough. I think you can go well in any of the professions. Believe in hard work. Correct ma'am. Endukante ilanti fields lo entante confidence ent undalante manalni adapa dadapa adugu aduguna ape vallu untaru. Positive thinking andukante ape vallu untaru, tappu chestunnam ani cheptuntaru, manalni humiliate chestaru, rakarakalu untai ma'am. Believe in yourself. Yeah, exactly. Totally believe in yourself. Mm. Be confident. Finally, ippudu raaboye elections lo YSRCP ki enni seatlu ostayi ani meer anukuntunnaru? 175 out of 175. Why not 175 out of 175? We are confident. Maa mukhyamantri garu jagananna prajalaku em chepparu అది 99% హామీలని నెరవేర్చారు. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్, ప్రజలకి కూడా నమ్మకం ఉంది జగనన్న పాలన మీద. అండ్ ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి గారు. సో ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. దట్స్ వై వి సే వై నాట్ 175 out of 175. వై నాట్ వై నాట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ప్రేమ గారు, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ.